Hello guys, welcome back to my channel FT. FT and fit tell. You could be good. So your role meal preparing. Manna video kadigindu manna naaku bro adigindu. So nu tine meals cheppu bro first maaku ardham avatledu ela cook chesukovalo. So nenu oke meal ni bulk type lo cook chestunta. Bulk type lo ante 3 meals ki oke sari cook chestunta. So ade first of all bodybuilding lo manaki diet important. ఆ డైట్ మనకి కన్వీనియంట్గా ఉండాలి. అంటే ఒకసారి వండుకుంటే మళ్ళీ 3-4 మీల్స్కి వచ్చేలా చూసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఫస్ట్ చికెన్ కుక్ చేసిన చికెన్ చూపిస్తా. సో ఇది సో ఆల్రెడీ నేను ఫస్ట్ చికెన్ కుక్ చేసిన చికెన్ ఏమేమి వేసిన అంటే పసుపు, బ్లాక్ పేపర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా, అల్లం పేస్ట్ ఇవి వేసి చికెన్ నార్మల్గానే బాయిల్ చేసిన. నేనేమేమి వెజిటబుల్ చేసుకున్నానంటే ఆనియన్స్ ఒక 150 grams, బీన్స్ 400 grams, క్యాబేజీ. సో ఈ మూడు తీసుకున్నా. సో స్పైసెస్ ఎలా కుక్ చేయాలో స్టెప్ బై స్టెప్ గా చెప్తా. సో గైస్, అండ్ ఫస్ట్ ఒక పెనం పెట్టుకోండి. ఆల్రెడీ హీట్ ఎక్కేసింది. దీంట్లో కోకోనట్ ఆయిల్ వేస్తున్నా. కొంచెం మనం బల్కింగ్ వేస్తాం కాబట్టి ఫుడ్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నా నేను. సెకండ్ స్టెప్ వచ్చేసి జీలకర్ర, తాలింపు గింజలు మిక్స్. ఫస్ట్ వెజిటేబుల్ అన్నీ వేసేసి, సో గాయస్ అల్లం పేస్ట్, క్యాబేజీ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. సో గాయస్ ఇప్పుడు లైట్గా స్లిమ్ లా పెట్టి లైట్ గా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. మరీ మెత్తగా అవ్వద్దు. మరీ మెత్తగా అవుతే మనం తినలేము. సో లైట్ గా బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అవుతూ ఉంటున్నప్పుడే మనం తిప్పాలి. తిప్పుకుంటూ ఇలా మనకి డ్రైగా ఉన్నట్టు చూసుకోవాలి, పొడి పొడిగా ఉన్నట్టు చూసుకోవాలి. మరీ మెత్తగా అయితే తినలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ సింపుల్గా చెప్పాలంటే మనం బయట ఫ్రైడ్ రైస్ కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆ టైప్లోనే. కాకపోతే ఇందులో ఎగ్స్ వేయాలి, ఓన్లీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. అండ్ ఫైనల్గా ఇది బ్రౌన్ రైస్. అండ్ నేనైతే దీన్ని 300 grams తీసుకున్నా రా రైస్ని, అంటే డైరెక్ట్ బియ్యాన్నే 300 grams తీసుకొని వండిన. సో ఇది ఇప్పుడు రైస్ ఎలాగా నార్మల్గా మనకు వచ్చు ఎలా చేయాలో. సో దీన్ని మొత్తం ఇందులో వేసేయండి. సో గైస్ ఫైనల్గా అయితే రెడీ అయింది. స్టెప్ నెంబర్ 4, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ టేస్టీగా అనుకుంటానికి, అంటే మొత్తం ఇంగ్లీష్ ఫుడ్ టైప్ చేయాలి. సో ఇది వచ్చేసి సోయా సాస్, ఎంత ఒక 40 rupees ఉంటుంది తెచ్చుకోండి. రెడ్ చిల్లీ సాస్ ఇది ఎంత ఒక 50 rupees ఉంటుంది. అండ్ టమాటో సాస్, అసలు ఇది వాడట్లే చాలా రోజులైంది. సో మనకి ఈ రెండు అయితే కావాలి, ఎందుకంటే టేస్ట్ కోసం. సాస్ హీట్ వేసుకోండి, మరి ఎక్కువ ఏమాకండి. అండ్ ఇది డైరెక్ట్ మనం తినేటప్పుడు వేసుకోవచ్చు, ప్లేట్లో కానీ పైన ఇట్లా వేసుకోవచ్చు, ఇందులో అవసరం లేదు. నేను ఒక 1/2 kira తీసుకున్నా. సో సలాడ్ కోసం కొంచెం కీరా ఉంటే మనకు బాగుంటుంది, నాకు అలవాటు బాగా. చికెన్ లెగ్ పీస్ స్కేలు నా దగ్గర, వెయిట్ స్కేల్ ఉంది, వెయిట్ చూసుకుంటూ తినొచ్చు. బట్ నాకు అలవాటే, నేను ఎప్పటి నుంచో చేస్తున్నా. సో ఫైనల్గా ఇది వెజిటేబుల్ రైస్. అండ్ ఇందులో మనకు 100 grams రైస్ వస్తుంది. సో రైస్ ఇంకా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే, ఇంకొక 200 grams వరకు యాడ్ చేసుకోండి కుక్ చేసేటప్పుడే. అండ్ 100 grams చికెన్. సో 100 grams చికెన్ మీరు కూడా 100 grams చికెన్ తీసుకోండి. అండ్ సలాడ్, ఇది ఒక మీల్. ఇలా నాకు ఇంకా 3 meals ఉంటుంది. సో సింపుల్ ఇది. సో గాయస్ ఫైనల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ స్టిక్ కళాయి తీసుకోండి. ఆల్రెడీ నా దగ్గర 500 దొబ్బిన డోడో, కానీ నన్ను మోసం చేసిండు, ఎందుకంటే ఇందులో మాడిపోతుంది. సో అందుకే నేను రెసిపీలు అనేవి సపరేట్ చేసుకుంటా. మీరు ఖచ్చితంగా అయితే నాన్ స్టిక్ అండ్ 2000-3000 పెడితే మంచిది వస్తుంది. నేను కొంటా ఫ్యూచర్లో, కొన్న తర్వాత మీకు చెప్తా. అండ్ మంచిది తీసుకోండి. సో గాయస్ ఈరోజు లెగ్స్ వర్కౌట్, డైరెక్ట్ జిమ్లో వెళ్తాం.
is Marvin Devine, Huber, Axel, and you know how we do. Yeah, I got the juice. We game cool, make them look like cool. Always play it cool, that's the biggest rule. Yeah. Forget what they doing, keep on doing. I made it right here in the booth. I'm always pursued, cause of what I pursue. That's greatness, yeah, I gotta make it, I got things to lose. So guys, and if you into the na then mail already manam poddin book chesinde, and ipoyite 150 gram chicken and omelette same manam poddina cook chesinde adhe rice and malli ippudu konni pappu. So idi and video nachinda నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఇది వీడియో. ఇంకేమైనా కుకింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకేమైనా రెసిపీ అండ్ కొంతమంది బ్రో నువ్వు ఆలూతో చేసినావు కదా అది కావాలన్నారు, కావాలని చెప్పండి. ఫ్రీ వర్క్అవుట్కి పోస్ట్ వర్క్అవుట్కి సో వైట్ పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై, సీ యూ, టేక్ కేర్.